గోల్కొండ పట్టణం టిటిడి కళ్యాణ మండపంలో దివ్యాంగులకు ఆల్ ఇంకో సహకారంతో అత్యంత ఖరీదైన ఆధునిక పరికరాలను ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ పార్లమెంట్ సభ్యులు సంజీవ్ కుమార్ పంపిణీ చేశారు. దాదాపు 294 మంది దివ్యాంగులు అయిన లబ్ధిదారులకు 54 లక్షల రూపాయలను వేచించి వారికి కావాల్సిన అత్యంత ఆధునికమైన పరికరాలను అందజేయడం జరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ సహకారంతో ఆలింక్ తయారీదారులను పరికరాలను తయారు చేయించారని సంస్థ ప్రతినిధి మిత్ర సహకారం అందించారని ఐఓసీ చీఫ్ మేనేజర్ ఉమాకృష్ణ హెచ్ఆర్సిఎస్ఆర్ అన్నారు. అన్నగారు ఇంతకే చెప్పారు సార్, మీరు ఎప్పుడు టైం తీసుకున్నా భోజనం గురించి చెప్పడం మాత్రం మీరు మర్చిపోకండి. ఇప్పుడు 2 నెలలైంది, ఎవరికి ఏమన్నా కూడా ముందు భోజనం అయితే ప్రధానం కదా అందరికి. సో ఎక్కువ టైం తీసుకున్నాం, మంచి సిఎస్ఆర్ ఫ్రమ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్. ఈరోజు పత్తికొండలో ఇండియన్ ఆయిల్ తరఫున సిఎస్ఆర్ అనగా సామాజిక సేవా బాధ్యత భాగంలో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మేము దివ్యాంగులకు వివిధ పరికరాలు అందజేస్తాము. ఇది ఈ కార్యక్రమం ఎలా మొదలైందంటే, మాకు కర్నూలు కాన్స్టిట్యువన్సీ ఎంపీ గారు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు రిప్రజెంటేషన్ మా ఈడీ గారికి ఇవ్వటం జరిగింది లాస్ట్ ఇయర్. ఆ తర్వాత దానికి జిఎస్ఆర్ ద్వారా హెల్ప్ చేయాలని, ఇది ఎంతో ఉన్నతమైన కార్యక్రమం అని భావించి మేము అలింకో వాళ్ళని అప్రోచ్ చేశాము. అలింకో వాళ్ళు గ్రంథంలో కూడా మాకు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేశారు, అందువలన వాళ్ళని హెల్ప్ తీసుకున్నాము. మేము అసెస్మెంట్ క్యాంప్ కండక్ట్ చేసి ఎవరెవరికి అవసరం పడుతుందో ఐడెంటిఫై చేయమని చెప్పాము. బెనిఫిషరీస్ ఎంతమంది వస్తారు అనే సంగతి. ఆ తర్వాత వాళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గారినిను, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ కి నాగరాజ నాయుడు గారు, మళ్ళీ పార్థసారథి గారు మండల డెవలప్మెంట్ ఆఫీసర్, తర్వాత వెంకటేశ్వరులు గారు, తహసీల్దార్ గారు, అందరినీ అప్రోచ్ చేసి వాళ్ళ ద్వారా క్యాంప్ కండక్ట్ చేసి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేశారు. అది చేశాక మేము వాళ్ళ అలింకో వాళ్ళకి ఆర్డర్ ప్లేస్ చేశాము. అది ఫండ్స్ ఏమో 54.5 లాక్స్ ఫండ్స్ ఖర్చు అయింది దానికి. దీంట్లో 254 బెనిఫిషరీస్